ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పుట్టా మహేష్ గారు. ఎందుకని పుట్టా మహేష్ గారు? ఎందుకనంటే ఆయన ఒక పారిశ్రామికవేత్త, వచ్చి మన ఏలూరు పార్లమెంట్కి ఇచ్చి నెల అయింది. ఈ నెల రోజుల్లో ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలోనియో టక్కున అడిగితే చెప్పగల దమ్మున్న లీడరు పుట్టా మహేష్ గారు. అలాంటి వ్యక్తి ఒక 5 సంవత్సరాల పాటు గెలిపించుకుని మనం ఈ మధ్యలో ఉంటే ఇక్కడ యూత్ కానీ చదువుకున్న వాళ్ళందరూ కానీ మన రైతులు కానీ అందరూ కూడా బాగుపడతారని చెప్పేసి మహేష్ గారు కావాలని కోరుకుంటున్నాం మేము. అంటే ఇంకా ఏ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? మెయిన్ ఇక్కడ ఏమి అభివృద్ధి చెందింది? ఇప్పుడు పామాయిల్ తోటలు ఉన్నాయి, రైతులకి ఏమీ లేవు. ఇదివరకు రైతుకు గిట్టుబాటు ధరలు ముందు కట్టలు కానీ పామాయిల్ మొక్కలు కానీ మన డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ ఇచ్చాళ్ళు, అవి లేవు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఉందంటే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఉంటే ఈ పాటికి వచ్చేసేది, అది లేదు. ఇప్పుడు మన మహేష్ గారు ఏమని చెప్పారంటే 100% మేము మొత్తం తోటే ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పి మొన్న ఆల్రెడీ 1 కోటి రూపాయలు ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పుడు పార్లమెంట్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో మరి పుట్టా మహేష్ యాదవ్ గారు NDA కూటమి నుంచి మరి గెలిస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్టా మహేష్ యాదవ్ కారుమూ సునీల్ పొడి చేస్తారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మన ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో పుట్టా మహేష్ యాదవ్ గారు అఖండ విజయంతో గెలుస్తారని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే ఆయన యువకుడు, ఉత్సాహవంతుడు, ప్లస్ అతనికి ఉండేది ఏంటంటే మన ఐటీ రంగమే కాదు అమరావతి అభివృద్ధి గురించి కానీ రాజధాని పోలవరం గురించి కానీ అన్నింటికి అనుభవం ఉన్న వ్యక్తి. చిన్న వయసు అయినా కానీ ఆయన ఎంతో అనుభవంతో చదువుకున్న పరిజ్ఞానంతో ఎదరకెళ్తూ అలాగే ప్రజల్లో కూడా మంచి స్పందనగా స్పీడ్గా తిరుగుతూ ఆ ప్రజల హృదయాలను గెలుచుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేసి పుట్టా మహేష్ యాదవ్ గారిని గెలిపించగలరని ఆశిస్తున్నాము. అందరూ కూడా అలాగే ఉత్సాహంగా తిరుగుతున్నారండి. పుట్టా మహేష్ TDP, కారుమూరు సునీల్ YCP, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము పుట్టా మహేష్ గారు గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం అండి. ఎందుకని పుట్టా మహేష్? అంటే ఆయన క్యాండిడేట్ అనౌన్స్ చేయగానే చింతలపూడి ఆత్మీయ సమావేశానికి వచ్చారండి. వస్తే ఇక్కడ అప్లాండ్ ఏరియాలో మాకున్న సమస్యలు ఆయన ఆల్రెడీ మైక్లో చెప్పేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి మళ్ళీసారి ఓట్లు అడుగుతానని, పామాయిల్ రైతులకి గిట్టుబాటు ధర ఇప్పిస్తానని, పోలవరం ప్రాజెక్టు మన హయాంలోనే పూర్తి చేస్తానని, మాకు బోర్లు సరిగ్గా నీళ్ళు ఆగట్లేదండి. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి అయితేనే మేము వ్యవసాయాలు చేయగలం. ఆ సంగతి ఆయనకి ఎలా తెలిసిందో ఫస్ట్ మీటింగ్లోనే చెప్పాడు, మాకు హామీ ఇచ్చాడు. అందుకని ఆయనకి వెళ్తేనే మాకు ఇవన్నీ పూర్తవుతాయని బలంగా నమ్ముతున్నాం. ఆయన గెలుస్తాడండి. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు కారుమూరు సునీల్ యాదవ్ ఆల్రెడీ అంటే జిల్లాకు సంబంధించిన వ్యక్తే, పుట్టా మహేష్ యాదవ్ 4 లోకల్ వీళ్ళ దాయి ఎక్కువ వినపడుతుంది కదా, దానికి ఏం చెప్తారు? అసలు ఎవరు గెలిస్తే బాగుంటుంది? పుట్టా మహేష్ యాదవ్ గారు లోకలు 4 లోకలు కాదండి. ఆయన విద్యావంతుడు, రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ తండ్రి గారు కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మామగారు కూడా రాజకీయ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగినటువంటి పార్టీలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఏలూరు పార్లమెంట్ పరిధిలో TDP నుంచి పుట్టా మహేష్ యాదవ్, YCP నుంచి కారుమూరు సునీల్ యాదవ్ పోటీ చేస్తారు, ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? పుట్టా మహేష్ యాదవ్ గారే గెలవచ్చని మేము అభిప్రాయం అండి. మేము ఆయన విద్యావంతుడు, ఆయన సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, అవసరమైతే రాజధానిలో పోరాడి తీసుకొచ్చే సత్తా ఉంది. రైతులని అసమర్థులు అన్నటువంటి వ్యక్తులు ఓటేసే కంటే రైతుల పక్షాన నుండి నిలబడే పుట్టా మహేష్ యాదవ్ గారికి మేము సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటున్నామండి.